పట్టిక్కలు. కొందరికి ఇవి పరిచయమే, కొంతమందికి తెలియకపోవచ్చు. కోనసీమలో బాగా ఫేమస్. ఇక తమిళనాడులో కూడా చాలా చోట్ల పొట్టిక్కలు దొరుకుతాయి. ఇడ్లీ పిండిని పనస ఆకులో ఉడికించడం దీని ప్రత్యేకత. దీని వలన పనస ఆకులోని ఆయుర్వేద గుణాలు ఇడ్లీకి వస్తాయని నమ్మకం. దీనివల్ల పొట్టిక్కలు తిన్నవారు షుగర్, బీపీ, గుండె జబ్బుల బారిన పడరని తెలుస్తోంది. అసలు ఈ పొట్టిక్కలు హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుందాం. హైదరాబాద్ కూకట్పల్లిలోని మంజీరా ఎదురుగా ఈ పొట్టిక్కలు తయారు చేసే హోటల్ ఉంది. ఇక్కడ తయారు చేసే పొట్టిక్కలు చాలా ఫేమస్. కాలం మారుతున్న కొద్దీ పాత రుచులు కనుమరుగయ్యాయి. అలాంటి వాటిల్లో పనసాకు పొట్టిక్కలు ఒకటి. వీటినే ఉత్తరాంధ్రలో పనస బుట్టల వంటకం అంటారు. వినాయక చవితికి తప్పక వండుతారు. లేత పనసాకును బుట్టలా కుట్టి అందులో పిండి వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. వీటిని పొట్టిక్కలు అంటారు. పొట్టిక్కలను కొందరు కొట్టక్క బుట్టలని, మరికొందరు కొట్టుంగ బుట్టలని కూడా ఉత్తరాంధ్రలో పిలుస్తూ ఉంటారు. ఇది ఇడ్లీనే. మామూలుగా ఇడ్లీ పిండిని గుడ్డపై ఉడకబెడితే అది ఇడ్లీ, గిన్నెలో ఉడకబెడితే అది ఆవిరి కుడుము, పనసాకుల్లో ఉడకబెడితే అది పొట్టిక్క అంటారు. ఇవి పనసాకులు, పొట్టిక్కలు అంటారు. వీటి వల్ల చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అందరూ కూడా బాగుంటాయి అంటారు. మీరందరూ కూడా వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి సార్. చాందిని టిఫిన్ సెంటర్ అండి, కోనసీమ వారి చాందిని టిఫిన్ సెంటర్. ఇది పెట్టి 7 ఇయర్స్ అయింది. మా దగ్గర పొట్టిక్కలు, దిబ్బరొట్టు, ఆనియన్ బొండ, మసిరి బొండ, చల్లపునుకు, వడ ఉంటాయండి. సాయంత్రం 5 గంటల నుంచి 10:30 దాకా ఉంటుంది. పొట్టిక్కలు ఎలా తయారు చేస్తారు? ముందుగా పనసాకులు తీసుకువచ్చి వాటిని శుభ్రం చేసి 4 ఆకులను కలిపి ఒక చిన్న బుట్టలా కొడతారు. 3 ఆకుల తొడిమలు తీసివేయాలి. తరువాత ఆకు కొసలను దగ్గరగా ఒకదానిమీద ఒకటి పెట్టి పుల్లలతో విస్తరి కుట్టినట్టుగా కొడతారు. 1 ఆకు తొడిమను మాత్రమే ఉంచుతారు. ఆ తొడిమతో బుట్టను కుట్టుకుంటారు. ముందుగా పిండి తయారు చేసి పెట్టుకోవాలి. మినప్పప్పును 3 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దానికి ఇడ్లీ రవ్వను కలిపి కొంతసేపు నాననిచ్చి దానికి తగినంత ఉప్పును కలపాలి. ఈ పిండిని పనసాకు బుట్టలో వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. పనసాకుల బుట్టలతో కలిసి ఉడకబెట్టడంతో దీనికి మంచి రుచి వస్తుంది. దీనిని కొబ్బరి పచ్చడి లేక అల్లం పచ్చడి లేక బొంబాయి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గర దగ్గర 7 ఇయర్స్ నుంచి అక్కడ తింటున్నాను. హోటల్ టేస్ట్ చాలా బాగుంటుంది. నీట్ ఉండే ఫుడ్ కూడా, ఐటమ్స్ కూడా మంచి ఐటమ్స్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆకుల ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అది ఇడ్లీ పెట్టినంత మాత్రంగా అట్లా కాదు, దాని తగ్గట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఇడ్లీ రుచి చూస్తే మాత్రం చాలా సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్. ఈ హోటల్ తప్పించి ఇంకా వేరే హోటళ్ళలో మాత్రం వేస్ట్. వేరే హోటళ్ళలో మామూలు ఇడ్లీ ఉంటుంది. ఈ ఆ ఇడ్లీ తింటే మాత్రం రుచి చూడమని చెప్పండి ఒకసారి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్ కూకట్పల్లి మంజీరా ఎదురుగా గత 12 సంవత్సరాలుగా పొట్టిక్కలు తయారు చేస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన వంటవారు ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నారు. పనసాకులో ఇడ్లీ తయారు చేయడానికి ప్రతిరోజు అమలాపురం నుంచి బస్సుల్లో ఆకులు తెప్పిస్తున్నారు. హైదరాబాద్ లోని ఈ హోటల్లో 4 పీసులు పొట్టిక్కలు 30 రూపాయలు, దిబ్బరొట్టి 1 40 రూపాయలు అమ్ముతున్నారు. మామూలు ఇడ్లీ కంటే ఇవి ఎంతో ఆరోగ్యకరం. ఎందుకంటే పనసాకులోని వైద్య గుణాలు ఆవిరికి ఇడ్లీలోకి ప్రవేశిస్తాయి. అవి యాంటీ ఏజెంట్ గాను బీపీ కంట్రోల్ చేయడంలో, షుగర్ కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.